तेलंगाना बतकम पंडुगा मोदटि रोजु एंगिलिपू बतकम संदर्भंगा 13वा वार्ड विद्युत नगर कॉलनीलो मेकल यादन्न यादव वार्ड कौन्सिलर ऊट्कुरि वेंकटरेड्डी आध्वर्यंलो एंगिलिपू बतकम संबरालु घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నర్సిరెడ్డి యాదగిరి రెడ్డి శంకరయ్య లోకేష్ గోవింద్ రత్నమాల జ్యోతి లక్ష్మి జ్యోతి హరిత నీరజ శ్వేత కాలనీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు। బతుకమ్మ ప్రఖ్యాత ఏంటిది? బతుకమ్మని ఎట్లా పేరుస్తారు? మీరు ఎట్లా ఆడుకుంటారు? మీ చిన్నప్పుడు ఎట్లా ఉండే? మీ ఆడుకుంటున్నప్పుడు చిన్నప్పుడు ఆడుకున్న మీ ఏమైనా గుర్తులు? అన్ని పూలది ఇప్పుడైనా ఎప్పుడైనా పూలు వచ్చి అన్ని తీలై బతుకమ్మని పేరువటం చాలా ఇష్టం, చాలా ఇష్టం, మంచిగా వేసుకొని ఆడతాము। అంటే ఇప్పుడు ఇంత ముందు మీరు చిన్నప్పుడు మీరు ఆడిన ఆటకు ఇప్పుడు ఆటకేమైనా తేడా ఉందా? ఏమన్నా తేడా ఉందా? ఉంది, అది చెప్పండి। ఏముంది? అప్పుడేమో ఎక్కువ వేసేది, ఇప్పుడేమో ఇంకా ఎక్కువనే వేస్తున్నాం, అన్ని కలర్ తెచ్చి కొనుకొచ్చి। మేము ఈరోజు ఎంగిలిపూ బతుకమ్మ ఆడుతున్నాము। బతుకమ్మ అంటే బతుకు గోరే తల్లి, అందరు చల్లగా ఉండాలని దీవిస్తారు, మంచిగా ఉండాలని మేము 9 రోజులు ఆడతాము బతుకమ్మ పండుగ। మళ్ళీ కూడా సద్దుల బతుకమ్మ రోజు మీరు వచ్చి మళ్ళీ మమ్మల్ని కవర్ చేయండి। బతుకమ్మ పండుగని మేము నిర్వహించినాము। ఇవాళ ఎన్ని పూలు బతుకమ్మ పేర్చినాము, ఎన్ని పూలు చాలా బాగా ఆడుకున్నాము అన్ని। అలాగే సద్దల బతుకమ్మ కూడా మేము నిర్వహిస్తాము, ఆట పాటలతో ఆడి మంచిగా గౌరమ్మని సాగనంపుతాము, గౌరమ్మని నిలుపుకుంటాం మేము। మా 9 రోజులు చేసే పండుగ ఇది సద్దుల బతుకమ్మ నాడు। బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అందరికీ। నా పేరు స్వప్న, ఫస్ట్ టైం ఇక్కడ నేను నల్గొండలో ఎంగిలిపూ బతుకమ్మ చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది। ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలని, చిన్న పెద్ద అందరం సంతోషంగా ఆటపాటలతో చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాము। 9వ బతుకమ్మని కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం। నమస్తే అండి। 13వ వార్డులో మన మేకల యాదయ్య గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక కాలనీ వాసులైనటువంటి మేడమ్స్ అందరూ పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇక్కడ యాదన్న గారు ఉండడం, మా వార్డులో ఇక్కడ ఉండడం మాకు అదృష్టదాయకం భావిస్తూ, మన రానున్న కాలంలో ఈ ఉత్సవాలు ఇంకా ఘనంగా నిర్వహించి వాళ్ళకు ఇంకా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాల దేవుడు బతుకమ్మ సంబరాలు చేసుకున్నటువంటి ప్రతి మహిళకు కానీ ఆయు ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి వ్యక్తుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను। ఈ బతుకమ్మ సంబరాల్లో భాగంగా మా కాలనీ వాసులకు, మాకు సహకరించినటువంటి వార్డు కౌన్సిలర్ గారికి, మా కుటుంబ సభ్యులము, ఈ కాలనీలో ఉన్నటువంటి అందరం కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము। ఇదే మొదటిసారిగా మేము ఇక్కడ కండక్ట్ చేసుకుంటాము।
ఇందులో తొమ్మిది రోజుల వరకు జరిగే బతుకమ్మ కార్యక్రమాలను మేము దీపారాధన చేసుకోవడానికి అందరం సహకరించుకొని అందరి సహాయ సహకారాలతో చేసుకుంటామని చెప్పేసి అని మేము తెలియజేస్తాం. సంస్కృతి బతుకమ్మ సార్, బతుకమ్మ పండుగ మేము మొదటిసారి 13 వార్డులో మన అందరి సహకారంతో నిర్వహిస్తున్నాం. దీనికి ముందు ముందు చాలా మంది నిర్వహించి అందరూ ఆరోగ్యంగా కరోనా వెళ్ళిపోయి అంత ఆరోగ్యంతో మంచిగా వందేళ్ళు బతకాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. తెలంగాణ సాంప్రదాయ మన ఇంటి ఆడపడుచున్న బతుకమ్మ ఇంగిలిపో నుంచి సగల బతుకమ్మ వరకు మరి మా కాలనీ వార్డు 13 వార్డు కౌన్సిలర్ అయినటువంటి వెంకరెడ్డి గారు మరి ఫోన్ చేయగానే ఎప్పుడు మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ మరి మా కాలనీ ఆడపడుచులు ఈరోజు సంతోషంగా మరి ఆ గౌరవమ్మని పూజించుకుంటూ మరి వాళ్ళు కష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి ఆడపిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు మా కాలనీ వాసులంతా సంతోషంగా ఉండాలని వాళ్ళు పూజలు నిర్వహిస్తూ మరి ఈ బతుకమ్మ ఎంగిలిపు బతుకమ్మ మరి 9 రోజులు ఉత్సవాలు జరుపుకుంటూ ఈ కాలనీ మరి వాళ్ళకి అందరికీ ఆ భగవంతుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అన్ని రకాలుగా అందిస్తున్నటువంటి వెంకరెడ్డి గారికి కూడా మరి ఆ భగవంతుడు అన్ని రకాలుగా వాళ్ళకు కూడా ఆ భగవంతుడు అన్ని విధాలుగా సమకూర్చాలని కోరుకుంటూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహాళ అమావాస్య ప్రారంభం నుంచి సగుల బతుకమ్మ వరకు 9 రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ వార్డు కౌన్సిలర్ గారు వెంకటరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ కాలనీ వాసులు అందరూ కూడా మహిళలు చాలాతో బతుకమ్మను తీర్చుకుని మంచిగా ఆడుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషం.